మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మందికి శనివారం నలుపు రంగు దుస్తులు వేసుకోవచ్చా లేదా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే శనివారానికి అధిపతి శనిదేవుడు. శనివారం రోజు నలుపు రంగు దుస్తులు వేసుకోవటం వలన లేనిపోని ఇబ్బందులు కలుగుతాయని, శని పట్టి పీడిస్తాడని కొంతమంది అంటూ ఉంటారు. అందుకే చాలామంది శనివారం నలుపు రంగు దుస్తులు వేసుకోరు. ఇంతకీ ఈ విషయంలో ఏమాత్రం నిజం ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలు ఖచ్చితంగా వేసుకోవచ్చునని పెద్దలు అంటూ ఉన్నారు. పెద్దలే కాదు, జ్యోతిష్య పండితులు కూడా చెప్తున్నారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా శని పాపస్థానంలో ఉంటే ఆ ప్రభావం నల్ల వస్త్రాలపై ఉంటుంది, దాంతో శని తీవ్రత పెరుగుతుంది. ఇక మిగిలిన వారు ఎలాంటి భయం లేకుండా శనివారం నలుపు రంగు వస్త్రాలు వేసుకోవచ్చు. శని అత్యంత శుభయోగమైన గ్రహంగా చెప్పబడుతోంది. శని ఎప్పుడూ కూడా అధికంగా మంచిని మాత్రమే చేస్తూ ఉంటాడు, చెడు మాత్రం చేయడు. శని నెమ్మదిస్తుడు, మెల్లగా కదులుతాడు, అందుకే మంచి కూడా మెల్లగా జరుగుతుంది. ఈ విషయం తెలియక అందరూ శనిదేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు. శని పట్టి పీడిస్తుంది అని అంటూ ఉంటారు. శని పట్టడంలో జీవితంలో ఏదీ కలిసి రావటం లేదని, ఏ పని చేసినా దాంట్లో విజయం రావటం లేదని, అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయని అంటూ ఉంటారు. జాతక రీత్యా శనిదేవుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకుని దానికి తగినట్లుగా పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో శని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శని నుండి తప్పించుకోలేకపోయాడు. కాకపోతే శనిగ్రహం పట్ల ఉన్న అనుమానాలు దూరం చేసుకోండి. మీరు చేసే పాపాలు దోషాలు వలనే మిమ్మల్ని శని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయటం అతనికి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా శనివారం నలుపు రంగు వస్త్రాలు వేసుకుని నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయండి. మీ జీవితమే మారిపోతుంది. కావున మీరు కూడా శనివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక్కసారి మీ జాతకంలో శని ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని నలుపు రంగు దుస్తులు ధరించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.